Sahasra ante vayi. Aloka time factor. Right? Years. Yuga. Sahasra. అంటే వెయ్యి. యోజన, ఒక యోజన అంటే 8 మైళ్ళు. రైట్? మనకి తెలియకుండానే ఒక లైఫ్ స్పాన్ అనేది ఒక ఒక టైమ్ అండ్ స్పేస్ ఫ్యాక్టర్ మనకి మనం డిరైవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. 12,000 సంవత్సరాలు ఒక క్యాలిక్యులేషన్ ఉంటాయి అండి, మీకు నేను తర్వాత చెప్తాను. 12,000 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ ఒకటి వస్తుంది, అంటే 120 సంవత్సరాలు 10 రెట్లు అని ఒక అర్థం అనమాట. 120 సంవత్సరాలు దానికి 100 రెట్లు అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. 100 జన్మలు 100 ఇది అని ఒకటి ఉంటుంది. రైట్? సో 12,000 సంవత్సరాలు, సహస్ర అంటే 1000, యోజన అంటే 8 మైళ్ళు. 8 మైల్స్ మనం ఒక యోజన అని పిలుస్తాం. ఒక మైల్ అంటే రఫ్గా 1.6 కిలోమీటర్స్ అనుకుంటాం. 1.6 కిలోమీటర్స్ ఒక యోజన ఒక మైల్ అంతే కదా బీటెక్, కరెక్టేనా? 1 మైల్ కూడా 1.6 కిలోమీటర్స్, సో 8 మైల్స్. రైట్? యుగ సహస్ర యోజన అంటే ఇది ఇంత 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 పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది అనకాదు. ఇప్పుడు వీటిని మొత్తం మనం మల్టిప్లై చేసుకుంటే, సపోజ్ సే ఒక ఎక్స్ అని ఒక ఫిగర్ వచ్చింది అనుకోండి, దీనికి మళ్ళీ మనం ఇంటూ 1.6 కలుపుకోవాలి కదా. కలుపుకుంటే ఏదో సమ్ కిలోమీటర్స్ వస్తుంది, ఇక్కడ సమ్ ఎక్స్ కిలోమీటర్స్ ఏదో వస్తుంది. ప్రాక్టికల్గా చేస్తున్నాం, ఎక్స్లో వెళ్ళి మాగేదిగా చేస్తున్నాం. అంటే 12,000 × 1000 × 8 మైల్స్ ఫస్ట్ వచ్చిన దానికి మనం మైల్స్లో కన్వర్ట్ చేసి దాని కిలోమీటర్స్ని కన్వర్ట్ చేసుకుందాం. దట్ పుట్ టుగెదర్ ఇస్ 96 ఫాలోడ్ బై 60 మైల్స్. రైట్? దీనికి 1.6 కిలోమీటర్స్ కలిపితే, దీనికి 1.6 కిలోమీటర్స్ కలిపితే 153,600,000. దిస్ ఇస్ వాట్ ద ఇక్కడ యూనిట్స్ కిలోమీటర్స్. రైట్? సో యుగ సహస్ర యోజన ప్రభావను లీలో త్యాగి మధుర బలదాను, దాన్ని మనం చూసుకుంటున్నాం ఇప్పుడు. యుగ సహస్ర యోజన సబ్ డివిజన్స్. సో చేసుకున్న సరికి ఏమిటి వచ్చిందిరా, 153,600 ఫాలోడ్ బై సమ్ 60. ఇన్ని నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అనేటువంటిది మనకు ఒక లెక్క వచ్చింది. ఈ లెక్క ఏమిటో మనకి ఇప్పటికి ఇంకా తెలియదు, మన శ్లోకంలో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. యుగ సహస్ర యోజన అయిపోయింది. పరభాను అదొక ఒక ఫ్యాక్టర్. భాను అంటే సూర్యుడు. లీలోత్యాహి మధుర ఫలజాను. ఇప్పుడు మనకి ఆంధ్రే హనుమంతుడు గారి దగ్గర మనకి బాగా చేసినటువంటి కథ ఏమిటి, ఆయన ఆకాశంలో సూర్యుడిని చూసి ఏదో పండ్లా ఉందని చెప్పి వెంటనే ఎగిరిపోయాడు, వెళ్ళిపోయాడు. రైట్? వెళ్ళి దాన్ని పడుకుందని వెళ్ళాడు. ఆయన వెళ్ళడం అనేటువంటిది ఇట్స్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. భూమి నుండి ఆకాశంలో కనిపించినటువంటి సూర్యుడు ఎవడైతే ఉన్నాడో ఆ సూర్యుడి దగ్గరికి మధుర ఫలం అనుకుని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అంటే ఈ లెక్కతో వెళ్ళాడంట. రైట్? ఇన్ని ఈ లెక్కతో వెళ్తే ఇదేదో క్యాలిక్యులేషన్ వచ్చిందంటే ఇన్ని వందలకి ఇన్ని కిలోమీటర్లు ఆయన వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఫిజికల్గా ఆయన వెళ్ళిపోయాడు శరీరంతో. ఇక్కడ ఆయన టైంని స్పేస్ని ఆపిపోయే దాన్ని అధిగమించి వెళ్ళగలిగాడా లేదా? వెళ్ళగలిగాడు కదా. దీన్ని ఏమంటారంటే భావన అనేటువంటి పరభావన అనేటువంటి పేరుతో మనం పిలుచుకుందాం. ఇన్ ద ఇయర్ 1997 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ యుఎస్ఏ డిఫైన్ దట్ దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. 1997లో నాసా వాళ్ళు దీనికి అనుకున్నారు, ఎర్త్కి సన్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఇది అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారు. రైట్? అంటే వాళ్ళు ఇంకొక ఫిగర్ చెప్పారు, సేమ్ ఫిగర్లేండి ఇదే. దే హావ్ కమ్ అప్రాక్సిమేట్లీ టు 99% అప్రాక్సిమేట్గా వచ్చారు వాళ్ళు ఈ ఫిగర్కి. నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫిగర్ బట్ దే హావ్ కమ్ దే హావ్ అరైవ్డ్ 99% సిమిలర్ టు. రైట్? ఎప్పుడు హనుమాన్ చాలీసా? ఎప్పుడు హనుమాన్ చాలీసా? అంతకు ఎప్పుడు హనుమంతుడు? ఇంకా ముందు ఆయన వెళ్ళినటువంటి స్పేస్ ఏమిటి, ఆ టైం ఏమిటి, ఆ టైం బౌండ్స్ ఏమిటి, దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇలా డిరైవ్ చేయగలగడమే. అంటే అవర్ ఏన్షియంట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్టింగ్ అవర్ ఆస్ట్రానామికల్ సిస్టమ్ అండ్ అవర్ ఆస్ట్రాలజికల్ సిస్టమ్ ఈస్ మచ్ ఫార్ బిహైండ్ దెన్ ఎనీ అదర్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. దిస్ అలోన్ ప్రూవ్స్ దిస్ వన్.
1997లో నాసా వాళ్ళు చెప్పారు ఏంటంటే, అంతకంత ముందు చెప్పలేకపోయారంటే దాని అర్థం ఏంటంటే సైన్స్ అంతగా గ్రో అవ్వలేదు అప్పటికి. సైన్స్ గ్రో అయినప్పుడు కల్లా కూడా మన వేదంలో ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ వచ్చారు. ఈ డెరివేషన్ ఇచ్చినటువంటి ఒక నాసా ఇంజనీర్ ఇచ్చాడు, ఒక నాసా ఇంజనీర్ ఈ డెరివేషన్ ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు దీని కనుక మనం జస్ట్ ఇఫ్ యూ కెన్ టైప్ ఇట్ ఇన్ గూగుల్ అండ్ సీ, కొన్ని వందల ఫ్లడ్స్లో వస్తాయి మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా. ఎందుకంటే ఇట్ వాజ్ నౌ కంప్లీట్లీ క్లియర్లీ షోన్. ఎప్పుడో భాగవతం పుస్తకంలో ఇచ్చారు మాస్టర్ గారు 128 సంవత్సరాలు బతికాడు కృష్ణుడు, పలానా ఫిబ్రవరిలో పలానా డేట్ నాడు చనిపోయాడు. 96% రిలవెన్స్తో మన ఎవరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రూవ్ చేశారు. ఇంకా పూర్తిగా రాలేకపోయారు, ఇంకా దగ్గరికి కొంతవరకు రాగలిగారు, రైట్. గ్రహణం అనేటువంటి దాన్ని దే ఆర్ నో వర్కింగ్ అపాన్ దిస్ కాల్డ్ ది సో కాల్డ్ ఎక్లిప్స్. సూర్యుడు చంద్రుడు రాహువు కేతువు కలిసిన ప్రతిసారి గ్రహణం వస్తుందంటే రాదన్నారు. ఆపోజిట్లో గ్రహణాలు ఎప్పుడు వస్తాయట, అమాసనాడు కానీ పౌర్ణమాడు కానీ వస్తాయి. వాట్ ఎగ్జాక్ట్లీ దట్ థింగ్స్ దట్ హ్యాపెన్. ప్రతి పౌర్ణమ గ్రహణం కాదు, ప్రతి అమావాస్య గ్రహణం కాదు, కానీ ఆ కేతువుతో కేతుగ్రస్త గ్రహణం రాహుగ్రస్త గ్రహణం అయినప్పుడు ఏమిటి ఎఫెక్ట్ అవ్వడానికి సైన్స్ ఇంకా కొనుక్కోవట్లేదు. దెర్ ఈస్ సమ్ డీపర్ థింగ్స్ దట్ ఇన్సైడ్ ది ఇన్ ద సిస్టమ్ ఆఫ్ అవర్ వేదాస్ అండ్ అవర్ ఆస్ట్రాలజికల్ సిస్టమ్స్ దట్ ఈవెన్ ద మోడర్న్ సైన్స్ ఈస్ నౌ గెటింగ్ ఇన్ టు ద టచ్ విత్. దానికి ఒక బేసికల్గా వాళ్ళు చూపించినటువంటి విధానం ఏంటంటే బయోటెక్నాలజీ. ఇట్స్ ఎ వెరీ ర్యాపిడ్ మూమెంట్ రైట్ నౌ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ, రైట్. ఒక క్లోజెస్ట్ మైక్రోస్కోప్తో కానీ చాలా డీపర్గా ఉండేటువంటి సెన్సర్ మైక్రోస్కోప్తో చూడగలిగితే ఈ చెయ్యి ఇలా ఉన్నది, ఇలా తిరిగింది, ఇలా చేస్తున్నప్పుడు ఏమిటవుతుందంటే ఇక్కడ యాటమ్స్ ఇలా విడిపోయి మళ్ళీ కట్టుకుంటూ ఉంటాయి, ఇక్కడ మళ్ళీ విడిపోయి మళ్ళీ కట్టుకుంటాయి, మళ్ళీ విడిపోయి మళ్ళీ కట్టుకుంటాయి. అలాగే ఈ మూమెంట్ అంతా ఉంటుందండి మనకు ఒక హ్యాండ్లోనే. ఇలా అనగానే మనకి మూమెంట్ తెలిసిపోతుంది, కానీ ఈ లోపలే ఇంత ఇంత జరుగుతుంటుంది అనేటువంటి విషయాన్ని ఏ మైక్రోస్కోప్ ఇప్పటికైనా కనుక్కోలేదు. అంటే ఫ్యూచర్లో వస్తాయి ఇంకా, రైట్. మనకి ఎన్ని చెప్పారు వేదంలోని 33 గ్రహాలు ఉన్నాయనే విధం మనకి వేదంలో చెప్పారు. 33 గ్రహాలు ఉన్నాయట మనకి, కానీ ప్రస్తుతం సైన్స్ ఇంకా ఎంత అనుకుంటుంది ±12లోనే ఉండిపోయింది. ఆ ప్లూటోకి గ్రహాంతరక క్వాలిటీస్ లేవు రండి, వాడవారు చెప్పడానికి గ్రహాంతర క్వాలిటీస్ లేవు అనేటువంటిది. గ్రహంగా ఉన్నప్పుడు దాని తలకి ఎఫెక్ట్ పనిచేస్తుందా లేదా అంటే పనిచేస్తుంది ఖచ్చితంగా. 7th హౌస్ ప్లూటో ఉన్న వాడితోనే 1st హౌస్ ప్లూటో ఉన్న వాడితోనే వెళ్తే తెలిసిపోతుంది వాటి తలకి క్వాలిటీస్ ఏమిటి అనేటువంటిది. దీని మీద సాటర్న్ ఉన్నప్పుడు ఆపోజిషన్ లేదా మార్స్ ఉంటే అంటే కొంచెం కాంబినేషన్ ఇబ్బంది పెట్టేటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ ప్లూటో తలకి ఎఫెక్ట్ తెలుస్తుంది వాడికి. అంటే మనకి మన హ్యూమన్ లేయర్ కన్నా కొంచెం అబోవ్గా పనిచేసేవి కాబట్టి మన మైండ్ కాగ్నైజ్ చేయలేదు అంతే తప్ప, ఇప్పటికి ఇంకా మన సైంటిఫిక్గా మన సైన్స్ కనుక్కున్నవి ఏంటంటే ఇంకా 12 ±12. అంటే ఈ నెప్ట్యూన్ ప్లూటో తర్వాత ఇంకేదో ఉన్నది, ఇంకెవరో 3 పెద్ద పెద్ద సైంటిఫిక్ నేమ్స్ వాటితో వాటిని పిలుస్తారు, రైట్. ఇవన్నీ కూడా ఇంకా కనుక్కోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, 33 ఉన్నాయి. ఈ 33 ఉన్నాయా లేదా అంటే మనకి మహాన్యాసంలో తీసి దొరికేస్తాయి అన్నీ కూడా, మహాన్యాసంలో ఇవన్నీ ఉంటాయి, రైట్. మా ఆఖరిలో మనకి ఏంటి మనకి మా చమకంలో కూడా వచ్చేటప్పుడు త్రయస్త్రింసత్ కోటి ఉంటుంది, ప్రతి దేవత ముందుకి ఒక తెలుగు రిలేటివ్ ప్లానెట్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. అంతటి కొరకు సింబాలిజంగా మనకు ఆవును ఇస్తారు ఇక్కడికి. గోమాయ గోమయం అది ఆవు, సారీ ఆవు అనేటువంటిది అక్కడ వస్తుంది, గో అనేటువంటిది వస్తుంది అన్న భూమిది. సో ఇటువంటివి ఇంత ప్యూరెస్ట్ సోర్స్ భూమి మీద కొన్ని ఉంటాయి. వాటిని ఏం చెప్తారు, గోవు గంగ గురువు, ఇది 3 వస్తాయి, ఇంకొక 2 కూడా వస్తాయి కిందకి. అంటే ఆకాశగంగ, గంగ అంటే మామూలు మన వారణాసి గంగ కాదు ఆకాశగంగ, రైట్. అంటే ఇంటర్ ప్లానిటరీ స్పేస్ అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తారు ఆకాశగంగ అనేటువంటిది. అక్కడ ఉంటుంది అమ్మవారు, ఆవు నవ్వుతుంటుంది, ఆ నవ్వి ఆ నవ్వు ఏంటంటే మందస్వీత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇలా ఉంటాయి అమ్మవారి వర్ణం అంతా కూడా, మన లలిత శాస్త్రం కానీ సౌందర్యధార కానీ తీసుకుంటే ఇంత డీప్గా ఉంటాయి వర్ణాలు. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అంటే మందస్మిత అంటే ఎవరు తెలియాలంటే ముందు ఆకాశగంగ తెలియాలి, ఆకాశగంగ తెలియాలంటే ఇంటర్ ప్లానిటరీ స్పేస్ తెలియాలి. అంటే ఒక ప్లానెట్ తలక కక్ష ఎండ్ అయితే ఇంకొక ప్లానెట్ తలక కక్ష మొదలయ్యేటువంటి ఆ సందేహం ఏదో ఉంటుందో అక్కడ ఉంటుంది అమ్మవారు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే అక్కడ ఏం డిఫైన్ చేయడానికి లేదన్నారు. ఏమిటన్నారు దాన్ని మనం ఫస్ట్ క్లాస్, అప్రజ్ఞాతం అలక్షణం అప్రచర్క్యం అవిజ్ఞేయం, ఇంకేముంటుందో కొనుక్కుంది కానీ అక్కడికి వెళ్తే అక్కడ దొరికేస్తుంది అన్నారు. పోతన్ గారు కూడా దీన్ని ఇంకా అద్భుతంగా పెంచి గట్టి కావాలంటే లోకంబులు లోకస్తులు లోకేశులు తగిన తుదితానం అవుతారు అక్కడక్కడ ఉంటుంది వెంకటలు అన్నారు. అయిపోయింది. అంటే ప్రతి పురాణంలోని ఆ డార్క్నెస్ని ఆ స్పేస్ని ఎందుకు వాళ్ళు అలా మెన్షన్ చేశారు అంటే అది తప్ప ఇంకోటి లేదన్నారు. అక్కడికి వెళ్ళిపోతే సమస్యను దొరికేస్తుంది, అది లేనటువంటిది ఇంకేం లేదు అక్కడ. అక్కడ ఏముంటుందంటే ఏముండదన్నారు. అక్కడ ఏముండదు అంటే సమస్య ఉందో అంటే మనం తెలుసుకోవడం మనం తెలుసుకునేటువంటి ఎంత ఉంటుంది. శంకరాచార్యులు చెప్పినటువంటి బ్రహ్మ సత్యం జగన్ విద్య అన్న మాటకు అర్థం ఇది. అంటే ఉండేటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది ఇది కాదు, దీంట్లో బ్రహ్మ ఉన్నది, నువ్వు కేవలం ఒక గోడనో ఒక వస్తువునో ఒక మనిషినో ఒక వ్యక్తినో చూస్తున్నావు తప్ప అందులో ఉండేటువంటి బ్రహ్మను చూడడం లేదనేటువంటి దాని ఉద్దేశం. ఇది ఉండేటువంటి సత్యం ఏమిటంటే ఇది, విద్య ఏమిటంటే బయట ఆకారం అని. కానీ ఆకారం లేకపోతే అది ఎగ్జిస్ట్ అవుతుందంటే ప్రస్తుతం ఉండేటువంటి భూమి